జై శ్రీమన్నారాయణ్ భగవద్బంధోలారా యాభై ఏడవ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ నంబి పెరుమాళ్ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ దివ్యదేశంలో స్వామివారిని నింద్ర నంబి పెరుమాళ్ శ్రీ సుందర పరిపూర్ణన్ పెరుమాళ్ళుగాను అమ్మవారిని శ్రీ కురుగుడి వల్లి తాయారుగా భక్తులు కొలుస్తారు ఇక్కడి పుష్కరిణిని కరందమాడు పుష్కరిణి అని గర్భాలయ విమానాన్ని పంచకేతక విమానమని అంటారు అదితి కశ్యప మహర్షులకు విష్ణువు వామనుడిగా జన్మించి రాక్షస చక్రవర్తి అయిన బలిచక్రవర్తి నుండి దేవతలను ఉద్ధరించుటకై అవతరించిన పుణ్యగాథ అందరికూ తెలిసిందే కదా ఆ వామనమూర్తి ఈ స్థలమున భరద్వాజ మహర్షి వద్ద వేదాభ్యాసము గావించెను పరాశక్తి నుండి భిక్షా గ్రహించెను బలిచక్రవర్తి నుండి సర్వము గ్రహించి శ్రీమన్నారాయణమూర్తి త్రివిక్రమూర్తిగా ఈ స్థలమున ఉన్నందున ఇక్కడ స్వామివారి విగ్రహము వామనమూర్తిగా మనకు దర్శనమిస్తుంది ఇక్కడి వాళ్ళు ఈ ఊరిని దక్షిణ వైకుంఠమని పిలుస్తారు వరాహస్వామి ఇక్కడ తన తాయారుతో పాటు చిన్న మూర్తిగా ఉండాలని భావిస్తాడు అందుకని ఈ క్షేత్రానికి గుడి అంటే చిన్న ఇల్లు అని అర్థం వచ్చింది తమిళమున నంబు అనగా నమ్ముట అని అర్థము నంబి అనగా అందరిచే నమ్మబడినవాడు అని అర్థము పెరుమాళ్ళు ఉన్న మూర్తి కావున నింద్ర నంబి అని కొలిచెదరు వైష్ణవ నంబి నడద నంబి మలైమేల్ నంబి ఇరుంద నంబి నంబి తిరుపాట కడల్ నంబి అని కూడా అంటారు స్వామివారిని ఈ స్థలమునకు కొద్ది దూరమున బాణన్ అనే భక్తుడు నివసిస్తూ ఉండేవాడు ఒక ఏకాదశి దినమున ఆ భక్తుడు పెరుమాళ్లని చూచుటకై పోవుచుండగా మార్గమధ్యమున ఒక బ్రహ్మరాక్షసుడు అడ్డగించి ఆకలి తీర్చుకుంటకు నిన్ను భక్షిస్తానని చెప్పగా బాణన్ తాను పెరుమాళ్లను అర్చించటానికి వెళుతున్నానని అందువలన అర్చన చేసుకుని తిరిగి వచ్చినప్పుడు భక్షించి ఆకలి తీర్చుకోమని కోరుకుంటాడు తాను ఆడిన మాట తప్పనని తప్పక నెరవేరుస్తానని బతిమాలగా రాక్షసుడు విశ్వసించి అటలనే కానిమ్మని వదిలివేశను బాణన్ ఆలయమునకు పోయి నమ్మాళ్వార్ల యొక్క పాసురములను ముఖద్వారము నుండి పరశురములని మరచి అతిలోకోత్తరమైనటువంటి సంగీత భక్తిరస గానము చేసెను ఆ గాన భక్తి భక్తిపారవస్యమునకు అతి సంతోషముతో బాణన్ను పెరుమాళ్ళు అనుగ్రహించి దర్శనము కలుగు విధముగా అచటి ధ్వజస్తంభము కొంచెము పక్కకు తొలగెను బాణన్ భక్తికి అతని యొక్క గానమునకు ప్రీతి నొందిన పెరుమాళ్ అనుగ్రహించి ఎల్లప్పుడూ చేయుమని చెప్పెను పాడువన్ అని బాణన్కి బిరుదునిచ్చి అనుగ్రహించెను ఎంతో సంతోషంతో బాణన్ నేరుగా బ్రహ్మరాక్షసుని వద్దకు పోయి భక్షించమని అడిగిను బాణన్ యొక్క సంతోషము చూసి మృత్యుభయము లేకపోవుటను చూసి ఆశ్చర్యమునొంది బ్రహ్మరాక్షసుడు ఏమి జరిగినదని అడుగగా బాణన్ వృత్తాంతమంతయు చెప్పెను అంతటా బ్రహ్మరాక్షసుడు పెరుమాళ్లను నీవు ఏ విధముగా కొలిచావు ఏ విధముగా గానం చేశావు అని అడుగగా బాణన్ తిరిగి నమ్మాళ్వార్ల యొక్క పాసురములు గానము చేసి వినిపించను బ్రహ్మరాక్షసునికి హృదయాంతరాళములలో ఈ గానము చేరి ఆకలిపోయి ఆనంద ఆనందపారవస్యము కలిగి గొప్ప భక్తి పొందాడు పెరుమాళ్ ఆదేశము ప్రకారము బాణన్ ఆ బ్రహ్మరాక్షసునికి ఆ పాసురములను అందజేశను శ్రీనిద్రనంబి పెరుమాళ్ తిరువడిగలే శరణం ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ